హాయ్ నమస్తే, నేను మీ పివి శ్రీనివాసుని. తెలంగాణ ఎజెండాకి స్వాగతం. ఇవాళ తెలంగాణ ఎజెండాలో ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ పర్యటన సంబంధించిన అంశమే ప్రధానంగా కనపడుతుంది. ఎందుకంటే ఇది వివాదం అవుతుందా, మరి రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకెళ్లి విద్యార్థులతో ఇంటరాక్ట్ కావాలి అనేటువంటిది మరి కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఆ మేరకు దానికి ఇన్ఛార్జిగా మరి జగ్గారెడ్డిని, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని నియమించారు. జగ్గారెడ్డి ఇప్పటికే బీసీని కూడా కలిశాడు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో కూడా సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ ఒక ఎంపీగా, ఒక తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, మరి సోనియా గాంధీ కుమారుడుగా, మాజీ ఏఐసిసి అధ్యక్షుడిగా ఆయన వస్తున్నాడు తప్ప కేవలం రాజకీయ అవసరాల కోసం, రాజకీయ ఉపన్యాసాలు చెప్పడానికి రావట్లేదు. రాష్ట్రంలో పరిస్థితుల గురించి కావచ్చు, ఉస్మానియా సిటీ అనేటువంటిది ఒకప్పుడు ఉద్యమాలకి పురిటిని కట్ట, అదేవిధంగా విప్లవాల కిల్లాలాగా ఉస్మానియా సిటీ ఉంది. ఆ రకంగా దానికి ఒక చారిత్రక జార్జిరెడ్డి దగ్గర నుంచి నిన్నటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో వరకు కూడా ఉస్మానియా యూనివర్సిటీలు విద్యార్థులు మరి వాళ్ళ యొక్క వీరోచితమైనటువంటి పోరాటం అందరికీ తెలిసింది. కాబట్టి అటువంటి యూనివర్సిటీలో మరి రాహుల్ గాంధీని తీసుకెళ్లి విద్యార్థులతో ఇంటరాక్షన్ కార్యక్రమం పెట్టాలి అనేటువంటిది, ఎందుకంటే మొత్తం తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ అనేటువంటిది ఒక ఉద్యమ కేంద్ర బిందువుగా ఉంది. విద్యార్థులు అనేటువంటి తెలంగాణ ఉద్యమంలో, ఈ సఫా ఉద్యమంలో విద్యార్థులు అనేటువంటిది ఒక కీలకం. ఎందుకంటే చెలో అసెంబ్లీ కార్యక్రమం అనేటువంటిది కూడా చాలా కీలకం, మనకు తెలుసు. ఆ చెలో అసెంబ్లీ అంటే అసెంబ్లీ మొట్టడి కార్యక్రమం డిసెంబర్ 9 ఉండటం, ఇవన్నీ కూడా మనం చూసాం. డిసెంబర్ 9 ముందు ఉండటం, ఒక పక్కన కేసీఆర్ నిరాధ్యక్ష, అంతకుముందు కేసీఆర్ నిరాధ్యక్ష ఖమ్మంలో విరమించాడని తెలియగానే ఉస్మానియా సిటీలో కేసీఆర్ దిష్టిమలో నగలబెట్టి కేసీఆర్ వ్యతిరేకంగా నినాదాలు చేయటం, దాంతో కేసీఆర్ మళ్ళీ లేదు లేదు నేను విరమించలేదు, నేను దీక్షను కొనసాగిస్తున్నానని చెప్పడం, ఆ తర్వాత ఖమ్మం నుంచి తీసుకొని నిమ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఆయన దీక్ష కొనసాగించడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అంటే మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటిది ఈ దఫా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. జనరల్ గానే అది ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలకి పురుటిగడ్డలాగా ఉండేది, అనేక విద్యార్థి రాజకీయాలకు అది ఒక పెద్ద కేంద్ర బిందుగా ఉంది. దానికి ఒక హిస్టరీ ఉంది. జాతిరెడ్డి లాంటి వాళ్ళు అక్కడ ఒకనాడు ఢిల్లీలో జేఎన్యూకి ఎట్లా ఉందో మన తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీకి ఆ రకమైనటువంటి చరిత్ర ఉంది. కాబట్టి అటువంటి యూనివర్సిటీకి రాహుల్ని తీసుకెళ్ళడం ద్వారా ఆ యొక్క చరిత్ర తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, విద్యార్థులతో ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, అట్లాగే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర గురించి ఆయనకు ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశం అనుకుందా, పిసిసి ఏమనుకుందా కానీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది. కానీ వీసీని అఫీషియల్గా ఏర్పాటు చేస్తే బాగుంటుంది, రాజకీయాలకు అతీతంగా అని కూడా మరి జగ్గారెడ్డి కలిసి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది దాన్ని అవ్వకుండా. కానీ సుమను మరి యూనివర్సిటీ, ఒకనాడు ఉస్మా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా, టీఆర్ఎస్ విద్యార్థి నాయకుడిగా ఉన్నాడు, ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. రాహుల్ గాంధీ ఉస్మానియా పర్యటనని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తూ మీడియాతో మాట్లాడాడు, దాంతో అది వివాదానికి రాజేసుకుంది. అంటే ఎవరైనా యూనివర్సిటీ పోవచ్చు, ఎవరైనా వాళ్ళ వాళ్ళ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి వీసీలు ఇచ్చేటువంటి అనుమతి, పోలీసులు ఇచ్చే అనుమతి, ఆ తర్వాత అక్కడ విద్యార్థులు వచ్చే నాయకుడిని స్వాగతించుకునేటువంటి పరిస్థితి, విద్యార్థులు ఆయనతో ఇంటరాక్ట్ అయ్యే పద్ధతి, విద్యార్థులు ఆయన యొక్క రాకని స్వాగతిస్తారా తిరస్కరిస్తారా, లేకపోతే ఎంతమంది విద్యార్థులు రాహుల్ గాంధీ వచ్చాడని గ్యాదర్ అవుతారు, అదంతా వాళ్ళ విద్యార్థులకు సంబంధించిన ఇష్యూ, అధికారులకు సంబంధించిన ఇష్యూ, లాండ్ ఆర్డర్ సంబంధించిన ఇష్యూ తప్ప రాజకీయం కాదు. కానీ తమకు మాత్రమే పేటెంట్ ఉంది, యూనివర్సిటీ అంటే టీఆర్ఎస్ కేసీఆర్ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువు, యూనివర్సిటీ తెలంగాణకి పేటెంట్ హక్కు టీఆర్ఎస్, కాబట్టి తెలంగాణ పేటెంట్ హక్కు తెలంగాణ అనే పదానికి పేటెంట్ హక్కు టీఆర్ఎస్, కాబట్టి తెలంగాణ ఉద్యమానికి పేటెంట్ హక్కు మాకే ఉంది, కాబట్టి ఉస్మా యూనివర్సిటీకి పోవాలంటే కూడా మా పర్మిషన్ తీసుకుని పోవాలా అనేటువంటి పద్ధతిలో సుమన్ మాట్లాడేటం అనేటువంటిదే వాళ్ళ ప్రధానంగా. అట్లా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అట్లా మాట్లాడడం కరెక్టేనా, అట్లా మాట్లాడటం అనేటువంటిది రాజకీయంగా ఏ రకమైన కరెక్ట్ అనేటువంటి చర్చ ఇవాళ తెరలేచింది. దాంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, సరే రాజకీయాల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ తిట్టుకోవడం లాంటి, కాంగ్రెస్ నువ్వేం చేసావు అంటే నువ్వేం చేసావు అనుకోవడం లేదు, కానీ విద్యార్థులు అనే వాళ్ళు అసలు నువ్వు రాగలవా యూనివర్సిటీకి, సుమత్ నువ్వు రాగలవా అసలు యూనివర్సిటీకి, రాహుల్ గాంధీ పక్కన పెట్టు, రాహుల్ గాంధీ రావాలా వద్దా, రాహుల్ గాంధీ వస్తే నువ్వేం చేస్తావు అని పక్కన పెట్టు, నువ్వు రాగలవా లేదు, కేటీఆర్ యూనివర్సిటీకి రాగలరా, కేసీఆర్ యూనివర్సిటీకి రాగలరా, మీరు వచ్చి మీటింగ్ పెట్టగలరా, మేము ఛాలెంజ్ చేస్తాం అంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు తెలంగాణ ఉద్యమానికి త్యాగం చేసింది, తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది యూనివర్సిటీ, తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ దీక్ష విరమిస్తే దీక్ష విరమించడానికి వ్యతిరేకిస్తూ దిష్టిబొమ్మ తగలబెట్టింది, ఖమ్మంలో హాస్పిటల్లో నిరాధ్యక్ష విరమించుకుంటూ నిమ్మరసం తీసుకుంటే అప్పటికప్పుడు దిష్టిబొమ్మ తగలబెట్టి పెద్ద ర్యాలీ తీసి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఖబర్దార్ అంటే మళ్ళీ లేదు లేదు నేను దీక్ష కొనసాగుతుంది అని చెప్పి కేసీఆర్ ప్రకటించాడు. ఆ తర్వాత యూనివర్సిటీ అంతా కూడా
తెలంగాణ ఉద్యమానికి బాసరగా నిలిచింది. ఒక్క ఉస్మానియాలో కాదు, కాకతీయ యావత్ తెలంగాణ విద్యార్థి లోకం బాసరగా నిలిచింది. కానీ ఇవాళ యూనివర్సిటీలే నిర్వీర్యం చేస్తున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలు బిల్లు తీసుకొచ్చి పల్లా రాజశ్రెడ్డికో లేదు మల్లారెడ్డికో లేకుండా ఇంకొక వరదారెడ్డికో ఇంకా ఎవరెవరికో మీకు అనుకూలమైన వాళ్ళకి ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చుకుంటూ గవర్నమెంట్ యూనివర్సిటీలు ఒకనాడు ఒక వెలుగొందినటువంటి లేదు దేశంలోనే నెంబర్ వన్ యూనివర్సిటీలుగా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి రాజకీయాలకు ఒక కేంద్ర బిందుగా అనేక రాజకీయ చైతన్యానికి ఒక కేంద్ర బిందుగా ఇక్కడి నుంచి రాష్ట్ర మంత్రులుగా అనేక మంది వందలాది మంది ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఢిల్లీ జేఎన్యూ నుంచి ఏ రకంగా అయితే ఈ దేశం అనేక మంది గొప్ప నాయకుల్ని అధికారాలు అందించిందో ఉస్మాన్ యూనివర్సిటీ కూడా ఆ రకంగా అనేక మంది గొప్ప నాయకుల్ని అధికారాలు అందించినటువంటిది అనేక రాజకీయ చైతన్యంతో కూడిన ఉద్యమానికి కేంద్ర బిందుగా మరి సామాజిక ఉద్యమాలకు కేంద్ర బిందుగా ఉన్నటువంటి యూనివర్సిటీని ఇవాళ మీరు నిర్వీర్యం చేసి ఈవెన్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో కూడా కీలక పాత్ర పోషించిన యూనివర్సిటీలని నిధులు ఇవ్వకుండా నియామకాలు చేయకుండా యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఆ రకంగా అన్ని రకాలుగా మరి నిర్వీర్యం చేసినటువంటి మీరు ఇవాళ తెలంగాణ సాధించిన తర్వాత ఏం జరిగింది అంటే యూనివర్సిటీలు నిర్వీర్యమైపోయినాయి. విద్యార్థులకి అంటే ఉద్యోగాలు లేవు, పోస్టులు ఇస్తామని చెప్పి ఇవాళకి 8 సంవత్సరాలు అయింది. ఇవాళ వరకు కూడా భర్తీ చేయని పరిస్థితి. ఉద్యోగ భర్తీలు ప్రతిసారి నోటిఫికేషన్ ఇవ్వటం, అప్పుడప్పుడు ఇప్పుడు ఇవ్వటం, నోటిఫికేషన్ ఇవ్వటం తప్ప ఖాళీ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. యూనివర్సిటీలకు నిధులు ఇవ్వలేదు. యూనివర్సిటీలు మౌన సదుపాయాలు కల్పించకపోగా ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చి మీ నాయకులకి ప్రైవేట్ యూనివర్సిటీలు దారాదత్తం చేసి పల్లారాజశ్రెడ్డికో మడొకరికో మల్లారెడ్డికో వరదారెడ్డికో చేసుకుంటున్న మీరు ఇవాళ యూనివర్సిటీలో విద్యార్థులు యూనివర్సిటీకి రావద్దు రాహుల్ గాంధీని రావద్దు అనేటువంటి నైతిక హక్కు ఇవాళ టీఆర్ఎస్ లేదు. ఉద్యమంలో విద్యార్థుల యొక్క త్యాగాలని అనేక వందలాది మంది యువకులు విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది. కానీ ఇవాళ కేసీఆర్ అక్కడే చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చాడని టీఆర్ఎస్ చెప్పుకోవడానికి కూడా విద్యార్థులు తీర్మించుకోలేకపోతున్నారు. అంటే వందలాది మంది ఒక ఇషాన్ రెడ్డి, ఒక శ్రీకాంతాచారి, ఒక యాదయ్య, ఒక యాదిరెడ్డి ఆ రకంగా అనేక మంది వందలాది మంది యువకులు బలిదానం చేసుకొని తెలంగాణ సాధిస్తే వాళ్ళ త్యాగాల్ని చిన్నవిగా చేసి కేసీఆర్ చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చాడని చెప్పుకోవడం అనేటువంటి దాన్ని కూడా విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు, ఆగ్రహానికి గురవుతున్నారు. ఒక పక్కన యూనివర్సిటీ నిర్వహణ చేసి ఒక పక్కన యువకుల త్యాగాలని మరుగునపరిచి ఆ రకంగా నిరుద్యోగాన్ని పెంచి పోషించి ఉపాధి అవకాశాలు లేకుండా ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా ఈ రకంగా విద్యార్థులు కేవలం తమ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అన్ని రకాలుగా నిర్లక్ష్యం చేశారు అనేటువంటి ఆగ్రహం ఒక విద్యార్థులకి ఎంటాడుతుంది. ఆ నేపథ్యంలో రాహుల్ గాంధీని రావద్దంటూ సుమన్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ రాజకీయంగా చాలా తీవ్ర నష్టం, తీవ్ర వ్యతిరేకతని తీసుకొస్తే రేపు పొద్దున్న రాహుల్ గాంధీ పర్యటనలో కనుక మరి అవగాహన లేకుండానో లేదా అధినాయకత్వం ఇచ్చే గైడ్లైన్స్లో కనుక రాహుల్ గాంధీ ప్రోగ్రామ్ అడ్డుకుంటే అది మరింత రాజకీయంగా నష్టం జరిగేటువంటి అవకాశమే ఉంది. దాంతో టీఆర్ఎస్కి రాజకీయంగా తీవ్ర నష్టం జరుగుతుంది అనేటువంటి ఇవాళ తెలంగాణ ఎజెండాలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇది ఇవాళ తెలంగాణ ఎజెండా.